హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో రోజుల నుంచి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తమన్నా ఎక్కడికి వెళ్ళారు ఈ మధ్య కనిపించట్లేదు అని చాలామంది ఆ ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు సో అసలు ఈ మధ్య బిగ్ బాస్ జరిగిన షో గురించి ఏంటో తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం హాయ్ తమన్నా గారు హాయ్ హాయ్ హలో 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 ఎలా ఉన్నారు ఏదో ఉన్నానండి బతికేస్తున్నాను బతకాలిగా అదేంటి బిగ్ బాస్ క్వీన్ కదా మీరు మీరు ఎలా ఏంటి బిగ్ బాస్కే క్వీన్ ఇంకా నేను బిగ్ బాస్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అలా ఏదైనా అంటారు నీ ఇష్టం సో చూస్తున్నారా రెగ్యులర్గా బిగ్ బాస్ నేను బయటకు చూస్తున్నాను సో బిగ్ బాస్లో ఇప్పుడు రాహుల్కి వరుణ్ కుమార్ మధ్య ఫైట్ సీక్వెన్స్ ప్రోమోలో కనపడుతూనే ఉన్నాయి మనకి నిజంగా అది ఫైట్ అనేది నిజంగా జరిగిందంటారా అక్కడ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఫైట్స్ వాళ్ళు ఎవరూ లేరండి ఎందుకంటే కొద్దిగా గొడవ ఆడితే గొడవ కూడా కాంట్రవర్సీ ఉండాలి బిగ్ బాస్ షో అంటేనే ఆడినోళ్ళందరినీ బయట పంపించేస్తున్నారు ఇంకా ఉన్న వాళ్ళందరికీ మనసుల్లో గుండెల్లో ఒకటే లోతుగా పాతుకుపోయి ఉంటుంది నోరిప్పామా బయటకు వచ్చేస్తాం అందుకని వాళ్ళు అసలు అస్సలే నోరిప్పరు బిగ్ బాస్ త్రీలో ఉన్నవాళ్ళు ఎవరు నాకు తెలిసి ఎవరు నోరిపరు అంటే వాళ్ళు ఫీల్ అవకూడదు వీళ్ళు ఫీల్ అవకూడదని టాస్క్లు చేయటమే మానేశారు ఒకరోజు శివజ్యోతి ఫీల్ అయ్యిందని శ్రీముఖి టాస్క్ వదిలేసుకుంది బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లే వదిలేసుకుంటున్నారు కంటిస్టెంట్స్ ఫీల్ అవకూడదు తోటి వ్యక్తులు అని చెప్పి అసలు బిగ్ బాస్ అంటే ఏంటి ఒకరినొకరుని టార్గెట్ చేసుకుంటూ విమర్శించుకుంటూ ఒకళ్ళ కాళ్ళు లాగుతూ వాళ్ళు భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలనుకునే ఫీలింగ్ తెప్పించాలి అది బిగ్ బాస్ హౌస్ కానీ మన వాళ్ళు అది ఫీలింగ్ కాకుండా అమ్మ తల్లి జా అనుకుంటా మొహమాటాలకు పోయి టాస్క్లు ఆడకుండా గేమ్ ఆడకుండా మాస్క్లు ఉంచుకుని అలాగే ఉన్నారు ఫైనల్ దగ్గరికి వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు ఒకలా మాస్కులు తీసి ఆడదామనుకున్న కొద్దిగా నోరు అనుకున్నా అనుకున్న నోరిప్పిన నన్ను బయటికి పంపించారు తర్వాత అలీరాజా బయటకు వచ్చేసాడు సో ఆ రకంగా చూసుకుంటే పబ్లిక్ ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడిపోతారు అంటే నోరు తమన్నా ఎక్కువ ఎక్కి ఇప్పింది కాబట్టి తమన్నా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా తమన్నా బయటకు వెళ్ళింది నోరు ఇప్పింది రవి విషయంలో కానీ కొన్ని ఇష్యూస్ మీద తర్వాత అల్లీ రేజా అల్లి రేజా కూడా నోరిపాడు కాబట్టి బయటకు వచ్చాడు సో అందుకని ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోతారు నోరిపితే బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇక నటిస్తూ సైలెంట్గా ఏదో ఎవరింటికి భోజనానికి వెళ్ళినట్టుగా తినటం పండటం హాయిగా ఏదో బిగ్ బాస్ ఇస్తే ఆ టాస్క్లు కూడా చేద్దామా వద్దా చేద్దామా అన్నట్టుగా చేస్తారు తప్ప మొక్కు పొడిగా ఇంతవరకు బిగ్ బాస్ త్రీలో టాస్క్లు సక్సెస్ఫుల్గా జరిగినవి లేవు ఎందుకంటే అందరూ మొహమాటాలతో ఫీలింగ్స్తో ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఉండిపోయారు తప్ప బిగ్ బాస్ వచ్చినట్టు లేదు అది అంటే ఈరోజు మీరు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా మీరే అంటున్నారు అంటే షోలో మనం ఎంత యాక్టివ్గా పాల్గొంటామో అంత యాక్టివ్గా వాళ్ళు షోలో ఉండరు తప్పకుండా బయటికి వస్తారు దానికి ఎగ్జాంపుల్ నేను అలీ రజా అని కూడా చెప్తున్నారు నిజంగా ఈరోజు బిగ్ లో ఎవరైతే గేమ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా కదా హేమక్క కూడా కిచెన్లో అన్నారు నోరిపింది వాయిస్ రైస్ చేసింది హేమక్క ఫస్ట్ వీక్ దెన్ తర్వాత వరుణ్ సందేశ్ వితిక విషయంలో నేను వెళ్ళిన తర్వాత జాఫర్ సారే కొద్దిగా రెస్పాండ్ అవుతున్నారు ఏంది మేము వరుణ్ సందేశ్ ఇంటికి వచ్చామే ఏంది బిగ్ బాస్ హౌస్కి వచ్చాము అని వ జాఫర్ సార్ అన్నారు ఆయన వచ్చేసారు తర్వాత కొన్ని ఇష్యూస్ మీద కాంట్రవర్సీ ఉండాలి ఇంట్లో సైలెంట్గా వచ్చామా తిన్నాము అనుకున్నా ఉండకూడదని నేను కాంట్రవర్సీ చేసి కొద్దిగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు విధానంగా నేను చేస్తే నన్ను బయటికి తర్వాత అలా చూసుకుంటే ఇంకా పబ్లిక్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు అదే ఫీలింగ్ కలుగుతుంది మనం సైలెంట్గా ఉన్నామా లేనన్నట్టుగా ఉంటేనే బెటరు కొద్దిగా కొన్ని వారాలు హౌస్లో గడుపుకుంటా ముందుకు వచ్చేసి అనే ఒక ఫీలింగ్తో ఉండిపోతారు బాబా భాస్కర్ మాస్టర్ విషయంలో కూడా బిగ్ బాస్ టార్గెట్ చేయడం నిజం కాదంటారు ఇప్పుడు ఏమో నాకు తెలిసి ఒకవేళ టార్గెట్లు విరిగేట్లు నాకు మాత్రం తెలీదు హౌస్కి వెళ్ళినాక కూడా నాకు తెలీదు ఒకవేళ ఈ పర్సను హౌస్లోంచి బయటకు వచ్చేస్తే బాగుంటుంది బయటికి వెళ్ళి తీసుకురావాలంటే ఆ విధానంగా టాస్కులు ఏమైనా వస్తాయేమో నాకు తెలియదు కానీ బాబాభాస్కర్ గారిని టార్గెట్ అంటే బిగ్ బాస్ అనే వ్యక్తి లేనప్పుడు టార్గెట్ అట్లా చేస్తారు ఆయన ఒక వాయిస్ వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మేము వింటాము టాస్కులు చేస్తాము నాకు తెలిసి ఇంకా బాబా భాస్కర్ గారిని హౌస్ మేట్స్ టార్గెట్ చేశారంటే ఒప్పుకోవచ్చు అంతేగాని బిగ్ బాస్ టార్గెట్ చేయరు ఈ రవి పునర్ రవిని పునర్ తిట్టిందని కూడా చూసాం కదా అంటే మొన్నటి వరకు చూసుకుంటే పునర్రవి స్టైల్ డిఫరెంట్గా ఉంది ఇంకొకరితో ఇప్పుడు రవిని తిట్టడం ఎలా అనిపిస్తుంది మీకు అసలు హౌస్లో పున్నర్నవి ఇట్టిక వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరూ మాట్లాడరు కానీ అవి పబ్లిక్ ఎలా నచ్చుతున్నాయో తెలియదు నేను రవిని కాలి ఒక మగాన్ని పప్పు అన్నందుకనే పబ్లిక్కి ఎంతో బండభూతులు తిట్టేసినట్టు ఏదో నేను రేపులు చేసేసి మడ్రలు చేసేసి రక్త పాతాలు చేసినట్టు కనిపించింది పప్పు అన్న మాటకే పొన్నర్నవి ఆడ వెదవ వెదవ అంటుంది రవిని పున్నర్నవి మరి పప్పు బెటరా విధవా బెటరా అంటే పబ్లిక్ కూడా నన్ను కావాలని చెప్పి టార్గెట్ చేయడమే తప్ప కొంతమంది నేను పడని వాళ్ళు నేను అంటే పొలిటికల్గా కొన్ని ఉండటం వల్ల కొన్ని పా ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు కానీ నేను హౌస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు కొంతమంది నేను టార్గెట్ చేయటం వాళ్ళు నన్ను ఇప్పుడు టార్గెట్ చేసి సోషల్ మీడియా ద్వారా నన్ను అల్లరి చేసేసారే తప్ప పప్పు అనేది పచ్చి భూతేం కాదు ఇప్పుడు మరి పొన్నీ రవిని పట్టుకుని ఆడ ఆడు పెద్ద అదవా అది ఇది అని తిడుతుంది రవిని ఇదే పబ్లిక్ కాదు ఎట్లా నచ్చుతుంది ఇప్పుడు పునర్నివికి ఓట్లు వేస్తున్నారు సేవ్ చేస్తున్నారు అంటే ఒక మన తెలు మన తెలుగు సాంప్రదాయంలో ఒక ఆడపిల్ల ఒక మగాడితో ముఖముఖం తెలియని మగాడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం అవన్నీ కుదురుతాయా తెలుగుంటి పౌరువు పోయింది నేను రవిని పప్ప అంటేనే అసలు మన నాశనం అయిపోయింది తెలుగుంటి పౌరువు పిల్లలు చూస్తారు అవి చూస్తారు మరి వరుణ్ సందేశ వితిక పక్కల్లో చేరి చేస్తున్నాయి కూడా ముద్దులు పెట్టుకుంటున్నాయి అవి మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లల చుట్టానికి మహిళల చుట్టాక ఆనందకరంగా ఉన్నాయా పునర్నివి రాహుల్ మధ్య జరిగే ఈ లవ్ సీన్స్ ఒక మన తెలుగు గౌరవం పోవట్లేదా ఆడపిల్ల తల్లిదండ్రులకి తెలియకుండా ఒక మగాడితో ఆ రకంగా బిహేవ్ చేయటం రియాలిటీ షోలో ఒక మగాడితో అలా బిహేవ్ చేయడం అది ఓకేనా తెలుగు ప్రజలకి నేను ఖాళీ ఒక మగాని పప్పు అంటాను తప్ప మారది మన ప్రజలు సో మీతో పోల్చుకుంటే పునర్నవి చాలా వెధవ భూత పప్పు భూత మీరే ఆలోచించండి నేను ఖాళీ రవిని పప్పు అన్న ఇదైతే పునర్నివి అయితే వెదవాడు వెదవా అందేడుతుంది అదే ఎట్లా ఓకే అంటే మీరు చెప్పినట్టు బిగ్ బాస్ లో అతిగా ప్రవర్తించుంటే మరి పునర్ కూడా కూడా ఈరోజు బయటికి రావాలి కదా మరి కదా అసలు నేను నామినేషన్స్ లో ఉన్నప్పుడు హౌస్లో ఉన్న మహేష్ విట్టానే అన్నాడు బిగ్ బాస్ వరుణ్ సంద్ వీళ్ళని పంపించడు రాహుల్ పునర్ని పంపించడు పంపించిపోతే ఎటు వచ్చి తమన్నాకే ఉంది అంటే ఎందుకు పంపించరు రాహుల్ పునర్నవిని అంటే అలాంటి అంటే నాకు కూడా చెప్పండి నాకు కూడా బాగుంటుంది అంటే ఇంకా నేను కూడా సెక్చువల్ రిలేషన్స్ ఎవరితోనో పెట్టుకుని అలాంటి సీన్స్ చూపిస్తే నాకు కూడా ఓటింగ్ వచ్చేదేమో బిగ్ బాస్ వాళ్ళు కూడా ఉంచేవాళ్ళేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మేబీ రీఎంట్రీ వస్తే అలాంటి మరి చేస్తారంటదేమో లేకపోతే రీఎంట్రీ కూడా ఇస్తారా డిస్క్రిమినేషన్ ఎక్కడ తొక్కేస్తున్నారు ఛాన్స్ వచ్చింది అంటే రీఎంట్రీ కూడా ఇస్తారు అని అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను ఒకటి అడుగుతాను ఏంటి నాకు పర్సనల్గా ఒక విషయం తెలిసింది ఈరోజు అంటే ఈరోజు అలిరిజా బయటకు వచ్చింది మనం చూసాం కానీ అదే అలిరిజా మళ్ళీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని బయట ఎక్కువ వినపడుతుంది అంటే ఆ ఎంట్రీ ఒకవేళ జరిగితే అది నిజంగా రీఎంట్రీ అంటారా లేకపోతే అది రాజకీయం చేసి లోపలికి పంపించడం అంటారా ఒకసారి ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఓటింగ్ పెట్టి పబ్లిక్ ఓటింగ్ పెట్టి పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎక్కువ ఓటింగ్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఇంట్లోకి వెళ్తారని తెలుసు ఈ రకంగా అని పంపిస్తే అది మాత్రం గేమే మరి మేమందరం ఏంటి మేము అగ్రిమెంట్స్ చేసి ఇంతకాలం కూర్చుని ఉన్నవాళ్ళం మేము ఇప్పుడు నేను బిగ్ బాస్ షో కోసం నేను ఒక ఎంటర్టైన్మెంట్ షోలో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను కొన్ని చేశాను పబ్లిక్ దాన్ని వేరే రిసీవ్ చేసుకుని పబ్లిక్లో నేను అయిపోయాను అలీ రైజాకి ఛాన్స్ ఇస్తే మరి మాకు ఎట్లా ఇది అన్యాయం అలీ రజాని షో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు చాలా విమర్శలు చేశారు కదా నేను షో నుంచి అలీ రజా బయటకు వచ్చానికి విమర్శలు ఏం చేయలేదు అదే షోలో ఇలా బట్టలు తిప్పి తిరుగుతాడు నేను షోలో ఉన్నప్పుడే అలీ రజాని నేను అలా టార్గెట్ చేసాను ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా తెలుగు సాంప్రదాయం మరి తెలుగు సాంప్రదాయంలో కొంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు అలా టవర్లు కట్టుకుని తిరుగుతున్నావు ఇది బిగ్ బాస్ హౌస్ ఎవరిలో అలా కాదు కదా ఇది డిస్టర్బెన్స్ అవుతుంది అలా చేయకని నేను అలీ రజాని వన్ ఆర్ టూ టైమ్స్ నిలదీశాను అసలు అంటే ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నేను చేసిన కట్ అయితే అలీ రిజా లోపలికి వెళ్తాడు రీఎంట్రీ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మన్న పేరే బయటికి రావాలని కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను హౌస్ల నుంచి బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చినాక నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ నాకు రోడ్డు మీద కనిపించే పబ్లిక్ అంటం కానీ తమ్మన్నా గారు మీరు మీరున్నప్పుడే నెక్స్ట్ ఏమవుతుంది రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందని మేము టీవీలు పెట్టి చూసాము మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసారు ఇంకా చూడబుద్ది కావట్లేదు అసలు ఏం లేదు హౌస్లో బిగ్ బాస్ చూడట్లేదు మేము అన్న వాళ్ళే నాకు ఎక్కువ మరి కానీ ఇక్కడ కూడా అలీ రేజాని తీసుకున్నారంటే అది మరి డిస్క్రిమినేషన్ అనుకోవాలో లేకపోతే ఇంకేమని అనుకోవాలో నాకు మాత్రం తెలియదు అది ఇక వాళ్ళ ఇష్టం సో మామూలుగా అయితే రీఎంట్రీ అనేది మీరు అన్నట్టు పబ్లిక్ పబ్లిక్ ఓటింగ్ తో ఓటింగ్ తో చేయాలి నాకు తెలిసి ఏ షో అయినా కానీ ఏ షో అయినా పబ్లిక్ ఓటింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత రీఎంట్రీ ఉండాలి మరి అలా అనుకుంటే ఇప్పుడు బయటకొచ్చి వచ్చిన ఇంతమందికి మోసం చేస్తున్నట్టే కదా సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రీఎంట్రీ నేను కంపల్సరీ అలీ వెళ్ళాడంటే రీఎంట్రీ నాకు కూడా రావచ్చు నేను కూడా షోలో ఇంతకన్నా ఎక్కువ పార్టిసిపేట్ చేశాను పంపించారు కదా వన్ అవర్ టూ పంపించాలి అదే అల్లీ రైజని పంపించేస్తే మరి అందరికీ నేను నేను ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాను పబ్లిక్ రివ్యూని బట్టి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి వాళ్ళు నా తన్నది బట్టి హౌస్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అంటే గొడవలు కూడా ఉంటేనే అంటే నెక్స్ట్ అరే తమ్మన్నా ఇలా అందా తమ్మన్న అలా చేస్తుందా రేపేం జరుగుతుంది చూడాలి ఎపిసోడ్ అనే విధానంగా నేను చూసుకున్నాను తప్ప నా క్యారెక్టర్ బయట బ్యాడ్ అయిపోతుందా అనేది నేను చూసుకోవాలా అంటే నేను అనుకున్నాను పబ్లిక్ ఒక గేమ్ షోని రియాలిటీ షోలో చూస్తారనుకున్నాను కానీ దాన్ని సీరియస్గా తీసుకుంటారనుకోలే కానీ పబ్లిక్ దాన్ని పర్సనల్గా తీసుకోవటం వల్ల నాకు కొద్దిగా బ్యాడ్ అయింది కొద్దిగా బిగ్ బాస్ వాళ్ళు నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తే కొద్దిగా నా క్యారెక్టర్ బ్యాడ్ అయింది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకుంటాను అంటే బిగ్ బాస్ ఒకవేళ యాక్సెప్ట్ చేసి మీకు రీఎంట్రీ ఇస్తే బిఫోర్ తమ్మన్నలాగా ఉంటారా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు తమ్మణా నేను బయట ఎలా ఉంటానో అలా ఉంటాను ముందు బిగ్ బాస్ హౌస్లో ఉన్న అలా ఉండను నేను రియల్గా బయట ఎట్లా ఉంటానో అలా బిగ్ బాస్ హౌస్లో ఉంటాను అంటే మీరు అనుకుంటున్నారా అలీ రీఎంట్రీ జరిగిద్ది అని నాకు తెలియదు ఇప్పుడు మీరు అంటంటేనే నాకు తెలుస్తుంది మీ ఛానల్కి వస్తే మీరు అడగబట్టే మీరు అనబట్టే అలీ వెళ్తున్నారు మీకు పిలుపు రాలేదని నేను షాక్ అంతే మాకు తెలియదు యా నా గెస్ట్ రీఎంట్రీ ఉంది అని వస్తుంది ఎక్కువగా చూడాలి ఈవి ఈవినింగ్తో మనకు తెలిసిపోద్ది కదా రీఎంట్రీ జరిగితే నిజంగా పబ్లిక్ స్పోల్ లేకుండా పబ్లిక్ ఓటింగ్ లేకుండా బిగ్ బాస్లో రీఎంట్రీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అయ్యద్ది ఒకవేళ సో ఎనీహ్ ఇప్పుడు రాహుల్ది కూడా రీఎంట్రీ అంటున్నారు దాంట్లో ఎంతవరకు కట్టంటారు రాహుల్ అనేది ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి తను స్టేజ్ నుంచి బయటకు వచ్చేలేదు కాబట్టి బయట లోకంలోకి రాలేదు కాబట్టి తనది రీఎంట్రీ అని అనుకోలేము ఎందుకంటే స్టేజ్ మీద నుంచి మళ్ళీ హౌస్లో పంపించారు ఏమో అది వాళ్ళ ఇష్టం అది బిగ్ బాస్ వాళ్ళు ఏంటో గేమ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఒకవేళ మరి నేను ఉండాలనుకుంటే నన్ను అక్కడ సేవ్ చేసే విధానం ఆ గేమ్ స్ట్రాట స్ట్రాటజీ వేరే ఉంటుందేమో ఒకవేళ నన్ను పంపించేయాలని చెప్పి అలాంటి గేమ్ స్ట్రాటజీ తీసుకొచ్చి నా ముందు నామినేషన్స్ ఆ టైప్ లో తీసుకొచ్చి ఉంటారు ఏమో ఇప్పుడు మాత్రం డౌట్స్ వస్తున్నాయి కొద్దిగా చాలా వస్తున్నాయా కొంచెం చాలా వస్తున్నాయి చూడాలి ఏమవుతాయి సో బిగ్ బాస్ లో వెళ్ళొచ్చిన తమన్నా గారికి ఎన్ని డౌట్స్ ఉంటే చూసే కోట్ల మంది ప్రజలకు ఇంకెన్ని డౌట్లు వస్తాయా చూడాలి మరి ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు అలీ రేజా వెళ్తే మాత్రం మీరు అన్నదాన్ని బట్టి ఇది మాత్రం అయితే గేమే సో ఈరోజు హిమజ బయటకు వచ్చి చూసాము మాములుగా తను చేసిన ఇంటర్వ్యూస్ చాలా చూసాము నిజంగా హిమజ ఇంటర్వ్యూ చూసినట్లయితే నిజంగా హిమజ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా మీకు ఎక్కడ ఇప్పుడు మీరు అల్లి వెళ్తున్నాడు అంటే ఎక్కడ నాకు మనసులో అదే కలుగుతుంది అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నారు గేమ్ స్ట్రాటజీ అండ్ ఇలా ఉంటుందా ఈ షోలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నా క్యారెక్టర్ కూడా ఎక్కడో బ్యాడ్ అయిపోయింది అనే ఒక ఫీలింగ్స్ నాకు కలుగుతున్నాయి ఇప్పుడు చూడాలి ఏం జరుగుతాయో నెక్స్ట్ దాన్ని బట్టి కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అవ్వకుండా ఉండను నాకు అన్యాయం జరిగితే నేను అస్సలు తట్టుకోలేను ఒకవేళ అలీరేజా నిజంగా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు తెలిసింది రీఎంట్రీ ఇస్తే ఫస్ట్ మీరు మా స్టూడియోకి రావాలి కంపల్సరీ కంపల్సరీ సో ఇప్పుడు హిమజ కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా మాట్లాడుతుంది అంటే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు అసలుకి నిజాలంటే తనకు అనిపించింది ఆ ఫీలింగ్ తను చెప్పింది నాకు అనిపించింది నేను చెప్పాను ఇప్పుడు నాకు ఇంతవరకు ఒక రెస్పెక్ట్ గౌరవం ఉంది ఇప్పుడు ఇలాంటివి చేస్తే మాత్రం ఆ రెస్పెక్ట్ గౌరవం నాలో కూడా పోతుంది ఇక తప్పు కదా మేము కూడా కొంత టైము కొన్ని స్పెండ్ చేస్తూ బయట ప్రపంచంలో నేనైతే ఎక్కువ బ్యాడ్ అయిపోయాను బయట పబ్లిక్లో ఆ షోలో షోలో నుంచి బిగ్ బాస్ తర్వాత షోలో నుంచి వచ్చిన తర్వాత నేను నా క్యారెక్టర్ ఎక్కువ బ్యాడ్గా ఎక్కువ నా బ్యాడే చూపించడం వల్ల అది ఎక్కువ ప్రమోట్ అవటం వల్ల పబ్లిక్ అదే చూపించారు నేను చూపించిన ప్రేమ కానీ కామెడీ కానీ అవి ఎక్కువ లోకి రావట్లేదు కానీ నేను గొడవ అడిందే చూపించారు దానివల్ల పబ్లిక్ లో బాగా బ్యాడ్ అయిపోయాను సో అది బిగ్ బాస్ వాళ్ళకి ఎంతవరకు న్యాయమో చూడాలి అంటే మనం రోహిణిని బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా రోహిణి ఇంటర్వ్యూస్ కూడా విన్నాం మనం నేను కూడా చేశాను అంటే బిగ్ బాస్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను కానీ నేను గా ఉన్నదంతా ఎక్కడ చూపించలేదు కొంత పాటే చూపించారు అన్నారు మరి మెయిన్ తమన్నా అలీ లాంటి వ్యక్తులు ఎందుకని అంత ఫోకస్ చేసి హైలైట్గా చూపించారు మరి తమన్నాని ఎక్కువ అంటే తమన్నాది అది ఇష్యూస్ గొడవలు వాటికి వల్ల అంటే నేను ఎక్కువ నోరిప్పటం అలీ రేజా కూడా నోరిప్పాడు సో అందువల్ల అవి చూపించి ఉంటారు సో నేను అంతకుముందు కూడా చెప్పాను రోహిణి వాళ్ళు మామూలుగా ఎక్కడో ఉన్నట్టు ఉంటారు కాబట్టి అవి ఎక్కువ బయటకు వచ్చి ఉండదు సో అంటే మేము షోలో ఎల్లు కూర్చున్నామా తిన్నామా అనుకుండా షోకి మనం చెయ్యాలి బిగ్ బాస్ అనే ఒక విధానంతో మేము ఉన్నాము మరి చూద్దాం ఏమవుతా ఫైనల్గా తమన్నా సింహాద్రి గారు అలీ ఎంట్రీ జరిగింది అంటే నెక్స్ట్ తమన్నా గారు స్టెప్ ఏంటి కంపల్సరీ నేను బిగ్ బాస్ వాళ్ళు అది నాకు నచ్చదు ఆ పద్ధతి ఎందుకంటే నేను చేతనంత వరకు కన్నా నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కాంట్రవర్సీ చేశాను సో నాకు నన్ను కనీసం ఒక మాట కూడా తెలియకుండా ఓటింగ్ లేకుండా అలీ రేజన్ తీసుకోవటం అనేది పద్ధతి కాదు సో మీరు ఖండిస్తారు ఖండిస్తా కంపల్సరీ ఖండిస్తా ఓకే తమ్మన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా వియర్స్ నిజంగా ఆలీ రీఎంట్రీ అనేది బిగ్ బాస్లో ఈరోజు జరిగింది అంటే మొట్టమొదటిగా మీరు మా ఛానల్లోనే ఈ ఇంటర్వ్యూ చూడొచ్చు ఎందుకంటే ఈ రీఎంట్రీ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు సో విల్ సి టుడే బిగ్ బాస్ షో థ్యాంక్ యూ